రఘురామ కృష్ణదాస్ గారు గారు అంటే కూడా నాకు అసహ్యంగా ఉంది. అంటే నా సంస్కృతి కాబట్టి అది మాట్లాడు ఉండొచ్చు, కానీ అంత ఎదవ ఇంకెవడు లేడు ప్రపంచంలో. ఒక ఎంపీగా గెలిచి వైఎస్ఆర్ పార్టీలో గెలిచి మరి 2 రోజుల నుంచి వైఎస్ఆర్ పార్టీని విమర్శించటం, ముఖ్యమంత్రి గారిని విమర్శించటం, ఎందులో అసలు ఏమీ కారణం లేకుండా ఇష్టం వచ్చిన మాట్లాడటం పద్ధతి కాదు. మరి ముఖ్యమంత్రి గారు ఓర్పు ఉంది కాబట్టి ఇన్ని రోజులు సహించారు. ప్రజలు తిరగబడి తంతారన్న భయంతో ముఖ్యమంత్రి గారు ముందుగానే ఎందుకని మంచిది లోపల వేస్తే కొద్దిగా ప్రజలు శాంతిస్తారన్న ఉద్దేశంతో లోపల వేశారు అని చెప్తే, ఇప్పుడు ప్రభుత్వాన్ని ఇప్పుడు ముఖ్యమంత్రి గారిని పర్సనల్గా మాట్లాడుతున్నాడు, ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నాడు, పార్టీని మాట్లాడుతున్నాడు, ప్రభుత్వం మీద చేసే కార్యక్రమాల మీదుగా విమర్శించి ప్రభుత్వాన్ని ఈరోజు కరోనా పరిస్థితుల్లో కరోనా విషయంలో దాని మీద కూడా మాట్లాడి ప్రజల్ని భయభ్రాంతం చేస్తున్నటువంటి ఈ విద్రోహిని అరెస్ట్ చేయడం ఏమాత్రం తప్పు లేదు. తప్పకుండా ఇది ప్రజలు హర్షిస్తూ ఉన్నారు. ఒక ఎంపీ అయి ఉండి ఈరోజుకి ఆయన కాన్స్టిట్యూన్సీలో పాకపోవటం నిజంగా మరి అతని మీద ఉన్న వ్యతిరేకత అతనికి తెలుసు కాబట్టి ఆయన ఎందుకంటే కాన్స్టిట్యూన్సీ పోలేదు. ఖచ్చితంగా ఈ చేసినటువంటి కార్యక్రమాన్ని ప్రజలు తప్పకుండా హర్షిస్తారని కూడా తెలియజేసుకుంటారు. ఈరోజు ఏర్పడిన కోవిడ్ కేసు అంటే ఈరోజు ఓపెన్ చేయడం జరిగింది. నిజంగా 10-15 రోజుల నుంచి నేను మనోవేదన చదువుతా ఉన్నాను. ఇంట్లో మా కోడలకి మా మనవడికి పాజిటివ్ రావడం, అన్ని సౌకర్యాలు అన్ని చేయగలిగా ఉండి కూడా నేను టెన్షన్ పడటం జరిగింది. మనోడి ఇష్యూలో కానీ అంటే నేనే ఇంత టెన్షన్ పడుతున్నానంటే మా సామాన్య మానవుడు సామాన్య ప్రజలు ఎలా ఇబ్బంది పడుతున్నారు అనేది మా కుటుంబం అంతా కూడా ఆలోచించి మా భార్య కానీ మా అబ్బాయి కానీ అందరూ కూడా అలా మనం సొంత డబ్బులతోటి జిల్లాలో కోవిడ్ సంబంధించినటువంటి ఏదైనా మనం చేయాలి, ప్రజలకు మనం చేసిన దానికి మనం చేయాలని చెప్పి వాళ్ళు చెప్పడం జరిగింది. 10 రోజుల నుంచి నేను ఐసోలేషన్ ఉండడం వల్ల 10 రోజుల నుంచి కూడా నేను మాంట చేసుకుంటా ఉన్నా ఏంటి పరిస్థితి అని కూడా మరి దానికోసం చెప్పి ఈరోజు చేశాను. ఎంత ఖర్చైనా మనం పెట్టాలని చెప్పి మేము డిసైడ్ చేయడం జరిగింది. అంతేకాదు పేదవాళ్ళకి రెమ్డెసివిర్ దొరకటం లేదు, పేదవాళ్ళకి రెమ్డెసివిర్ కూడా అవసరం వాళ్ళు కూడా ఉచితంగా రెమ్డెసివిర్ ఇచ్చేదానికి నేను చేయాలనే ఉద్దేశం సంకల్పం కూడా చేయడం జరిగింది కూడా తెలియజేసుకుంటా ఉన్నా. అంతేకాకుండా మా ప్రెస్ మన సుబ్బారావు గారు అడిగారు ప్రెస్ సంబంధించి ప్రెస్ అందరూ కూడా రెమ్డెసివిర్ ఇవ్వాలని, తప్పకుండా ఎవరు కూడా నిఖచ్చితంగా మా పిఎల్ ఫోన్ చేస్తే వెంటనే మీకు రెమ్డెసివిర్ ఇవన్నీ కూడా ఏర్పాటు చేసిన కార్యక్రమం తప్పకుండా చేస్తామని కూడా తెలియజేసుకుంటా ఉన్నా. అంతేకాదు ఇంకా కూడా ఈ ఆక్సిజన్ వాళ్ళ పైన కూడా 132nd ఫ్లోర్లో ఈ ఆక్సిజన్ లైన్ వేయడానికి కూడా దానికి కూడా పన్నెండు లక్షలు కూడా జరిగింది. దానికి కూడా ఇస్తాం, ఇవన్నీ కూడా సొంత నిధులతో చేస్తున్నాం చెప్తున్నాను తెలియజేసుకున్నాను. ఖచ్చితంగా కూడా ఏ పరిస్థితుల్లో నేనైతే డిసైడ్ చేసుకున్నా, ఎందుకంటే 5 టైమ్స్ ఎమ్మెల్యే ఉన్నాను, మంత్రి చేశాను, నా లైఫ్ హ్యాపీ. ఏం జరిగినా కూడా మా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు, మా పిల్లలు తీసుకునే దానికి అందరూ ఉన్నారు. మా భార్య ఎందుకు నువ్వు అక్కడే పోయి ఉంటానంటున్నావు, ఎందుకు ఉంటావు వద్దు అని అంటే కూడా లేదు, నేను వాడు అక్కడే ఉండాలనుకుంటున్నాను, ఒంగోలులోనే ఉండి నేను చేయగలిగిన సేవ చేయాలని డిసైడ్ చేయడం జరిగింది. ఖచ్చితంగా కూడా ఆ దేవుడు ప్రజలందరూ కూడా నా చేత సేవ చేయాలని చెప్పి నేను కోరుకుంటా ఉన్నా. అంతేగాని నాకు ఏమి పబ్లిసిటీలు కానీ ఇవన్నీ నాకు అవసరం లేదు. నేను మటుకి ప్రజాసేవ చేసేదాని కోసమే ఈ కార్యక్రమం చేపట్టాను కూడా తెలియజేసుకుంటాను.
మేము ఇప్పుడు ఇన్ఛార్జ్ అన్నప్పుడు ముఖ్యమంత్రిగా దృష్టి తీసుకోవటం జరుగుతుంది. ఇట్లా ప్రవర్తిస్తూ ఆయన తప్పైతే తప్పకుండా ముఖ్యమంత్రి దృష్టిపోయి తగిన చర్యలు తీసుకోవడం జరుగుతుంది. అదే ఎస్ఐ తప్పైతే ఎస్ఐ మీద చర్యలు తీసుకోవాలి. ఎవరైనా విపేక్షించలేదు. ఇప్పుడున్న కరోనా పరిస్థితుల్లో చాలా ఇబ్బంది ఉన్న పరిస్థితుల్లో జనాలు ప్యానిక్ అయి ఉన్నారు, ఇబ్బందులు పడుతున్నారు, బాధలు పడుతూ ఉన్నారు. వాళ్ళని మనం ఎలా రక్షించుకోవాలనేది మనం చూసుకోవాలా. ముఖ్యంగా చాలామంది కోటీసులు ఉన్నారు జిల్లాలో, వాళ్ళందరూ కూడా తెలియజేసుకుంటా ఉన్నా, మీరందరూ కూడా పేదవాళ్ళకి సహాయం చేసి ముందుకు రండి, సహాయం చేయండి. అన్నీ కూడా ప్రభుత్వం చేయలేదు కాబట్టి మీరందరూ కూడా సహాయం చేసి దానికి ముందుకు రావాలని చెప్పి నేను ప్రకాశం జిల్లా ఉన్నటువంటి పెద్ద పెద్ద వాళ్ళందరూ కూడా నేను కోరుకుంటా ఉన్నా, ముందుకు రండి. తప్పేం లేదు, మీరు మనం సేవ చేసుకుంటే, మనం ఒకరికి సహాయం చేస్తే ఆ రోజు సంతోషంగా నిద్రపోతారు. అందుకని తృప్తి చెందిపోయింది. మనమే పోతా డబ్బులు కట్టుకోలేరు. అందుకని అందరినీ కూడా నేను కోరుకుంటా ఉన్నా, అందరు కూడా సహాయం చేస్తారు. ఎవరు సహాయం చేసినా మేము సహకరించేదానికి అధికారులు కూడా ఉన్నారు. ఎవరు ముందరికి వచ్చినా కూడా చేసేదానికి సిద్ధంగా ఉన్నారని కూడా తెలియజేసుకుంటున్నాను. మనిషి సాడిస్ట్, సైకో. వైఎస్ఆర్ పార్టీలో గెలిచి ఊరికి వైఎస్ఆర్ గారి పార్టీలో గెలిచి జగన్ లేకపోతే దిక్కు లేదు ఆయనకి. మరి ఆయన సీఎం గారి గురించి మాట్లాడుతుంటే ఇన్ని రోజులు ఉపేక్షించడం కూడా సీఎం గారు చాలా రోజులు ఊపిపట్టినట్టు అతని విషయంలో. అతని గురించి అసలు మాట్లాడే స్థాయికి అతను కాదు. అతను ఒక సాడిస్ట్ ఫెలో. మీరు చెప్పే విషయం నాకు కొంచెం అర్థమైంది. అది కిమ్స్ హాస్పిటల్కి సంబంధించి ఇది నెల్లూరు వాళ్ళు నెల్లూరు కలెక్టరేట్ ఆపాడని చెప్పి ఏదో వచ్చింది. ఎన్నో రాత్రి కూడా ఆక్సిజన్ రావడం లేట్ అది ప్రాబ్లం అని చెప్పి నాకు ఫోన్ చేస్తే కూడా జేసీ గారితో మాట్లాడాలి. అది కూడా సెపరేట్ రేట్ జరిగింది. ఎక్కడ కూడా ఎవరికి ఇబ్బంది పెట్టాలి, పేషెంట్లు బతికించుకోవాలని మన కోరిక. అట్లాంటిది ఇబ్బంది పెట్టాలని ప్రభుత్వంకి ఎందుకు ఉంటుంది? ఖచ్చితంగా ఈ ఆక్సిజన్ విషయంలో కానీ ఏదైనా విషయం ఇప్పటి వరకు ప్రకాశం జిల్లాలో ఆక్సిజన్ వల్ల ఇబ్బంది పెరిగిన ఎక్కడం జరిగిందా? మేము ప్రతి ఇవరికి మన జేసీగా చేసిపోయినాడు జగన్మోహన్ గారు. ఆయన ఇన్ఛార్జ్ ఉన్నాడు ఆక్సిజన్, ఇవన్నీ ఆయన చూస్తున్నాడు. రోజు నేను ఫోన్లో మాట్లాడుతూ ఉంటా, మా జిల్లా జాగ్రత్త చూడయా, జాగ్రత్త చూడయా అని చెప్పి ప్రతి వారికి రోజు మాట్లాడి చేసుకుంటా ఉన్నాం. మా జిల్లాకు సంబంధించి అన్నీ కూడా సక్రంగా మరి ముఖ్యమంత్రి గారి ఆధ్వర్యంలో ఈ కరోనాను కట్టడి చేసేదానికోసం మా సహాయశక్తి కృషి చేస్తానని కూడా తెలియజేసుకుంటా ఉన్నా. మీరు దీనికి సంబంధించి మరి నాకు పర్సనల్గా ఐదుగురు మనుషులు పెట్టాను. నాకు సంబంధించిన ఐదుగురు ఫోన్ నెంబర్లు కూడా ఇస్తాను. ఎవరైనా ఎవరు ఇబ్బంది వచ్చినా కూడా ఆ ఫోన్ చేస్తే మేము అటెండ్ అవుతాం. వాళ్ళకి ఇబ్బంది లేకుండా చేసేదానికి నా సహాయశక్తి కృషి చేస్తాను కూడా తెలియజేసుకుంటా ఉన్నా. ఆ ఫోన్ నెంబర్ కూడా దయచేసి నేను విలేకరులు కూడా ఒకటి కోరుకుంటా ఉన్నా. ఎక్కడైనా ప్రాబ్లం వస్తే కలెక్టర్ గారికి లేకపోతే మాకు తెలియజేస్తే తప్పకుండా సాల్వ్ చేస్తాము. ఇప్పుడు మీరు ఏదో అక్కడ ప్రాబ్లం జరిగిపోతుందని చెప్పి రాసేసారంటే ఇప్పటికే ప్యానిక్ అయి ఉన్నారు ప్రజలు. ఇంకా కూడా ప్యానిక్ కాకుండా మీరు కూడా అంతా మనం అందరం కూడా ఒకటే కాబట్టి అందరూ కూడా మనం ప్రజల్ని ప్యానిక్ చేయకుండా సహకరించాలని చెప్పి కూడా మీడియా మిత్రుల్ని కోరుకుంటున్నాం.